ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్. ఈ వీడియోలో మనం టెక్నో క్యామియన్ 30 ప్రీమియర్ 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అయితే ఈరోజు దీంతో పాటు 30ని కూడా లాంచ్ చేశారు. ఏంటి, టెక్నో క్యామియన్ 30 5G మొబైల్ని. కాకపోతే 30 5G మొబైల్కి సంబంధించిన స్పెక్స్ అయితే ప్రస్తుతం నా దగ్గర అందుబాటులో లేవు. ఆ స్పెక్స్ రాగానే మీకు రేపు వీడియో అయితే వస్తుంది. ఇప్పుడు ప్రీమియర్ గురించి అయితే మనం చూద్దాము ఈ వీడియోలో. దీంతో చూసుకున్నట్టయితే డేట్ చూసుకుంటే 18th May 2024 రోజు అయితే లాంచ్ చేశారు. మన ఇండియాలోనే లాంచ్ చేయడం జరిగింది ఈ మొబైల్స్ని. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.77 inches LTPO ఆమ్లెట్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 1.5K రిజర్వేషన్ ఉంటుంది. 128 డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది 10-bit ప్యానల్ గుర్తుపెట్టుకోండి. అలాగే 1400 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఏంటంటే వెట్ టచ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. అంటే మీకు చిన్న చిన్న చినుకులు పడ్డాయి అనుకోండి, అప్పుడు టచ్ అయితే వర్క్ అవుతాయని వీళ్ళు చెప్తున్నారు. దీనికి ప్రొటెక్షన్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ని యూజ్ చేశారు. సైడ్స్ వచ్చేసి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంతో ర్యామ్ చూసుకున్నట్లయితే 12GB ర్యామ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. మీకు 12GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. టోటల్గా మీకు 24GB అవుతుందన్నమాట. అంటే మీరు రోమ్ని ర్యామ్గా ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. సో అది అనవసరము. మీకు ఏంటంటే ఓన్లీ 12GB ర్యామ్ అనే గుర్తుపెట్టుకోండి. స్టోరేజ్ చూసుకున్నట్టే 512GB ఉంటుంది. USF 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఇది ఒకటే మోడల్ లాంచ్ చేశారు. 512GB 512GB గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000mAh బ్యాటరీ ఉంటుంది. 70W ఫ్లాష్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. 10W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసి మెయిన్గా వీళ్ళు కెమెరా కోసమే తీసుకొచ్చారనమాట. క్యామియన్ సిరీస్ని ఎప్పుడైనా వీళ్ళు కెమెరా గురించే తీసుకొస్తారు. సేమ్ ఇప్పుడు కూడా అలానే తీసుకొచ్చారు. అసలు ఈ మొబైల్ని హైలైట్ చేసిందే కెమెరా గురించి. ఆ కెమెరాస్ ఎలా ఉన్నాయో చూద్దాం. నాకైతే బాగా నచ్చినాయి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX 890 సెన్సార్తో వస్తుంది. విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ దీన్ని యూజ్ చేసిందంటే బ్యాక్ సైడ్ 4K 60fps రికార్డింగ్ చేయొచ్చు. కాకపోతే నాకు మైనస్ ఏమనిపించిందంటే 4K 30fps మాత్రం OIS అలాగే EIS ఈ రెండు మాత్రమే కలిపి వర్క్ అవుతుంది. అది 60fps ఉంటే బాగుండు అనిపించింది. ఇంకో కెమెరా చూసుకున్నట్లయితే 50MP ఉంటాయి. పెరిస్కోప్ అండ్ టెలిఫోటో అంటున్నారు. 3X ఆప్టికల్ జూమ్ ఉంటుంది. 60Hz హైబ్రిడ్ జీమ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి 50MP ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 50MP ఉంటుంది విత్ AF అంటే ఆటో ఫోకసింగ్తో అయితే వస్తారనమాట. దీన్ని యూజ్ చేసి కూడా మీరు ఫ్రంట్ సైడ్ 60fps వీడియో రికార్డ్ని అయితే చేయొచ్చు అనమాట. ఇది ఒక మంచి ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలు యూజ్ చేసి పోర్ట్రేట్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. 1080p 30fps వరకు మాత్రమే ఉంది. అలాగే డ్యూయల్ వ్యూ కెమెరా ఆప్షన్ కూడా ఉందన్నమాట. డ్యూయల్ వ్యూ వీడియో అనేది అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ని యూజ్ చేసి కెమెరాస్ని ఒకటేసారి వీడియో అనేది మీరు తీయవచ్చు. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. డ్యూయల్ 5G సపోర్ట్ ఉంది. అంటే రెండు సిమ్ కార్డ్స్ అయితే యూజ్ చేయొచ్చు. దీనికి సపరేట్గా మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ అయితే లేదు. మీకు 512GB స్టోరేజ్ ఉందిగా అదైతే సరిపోతుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అలాగే ఇండికేటర్ లైట్ ఉంది. డాల్బీ ఎట్మాస్ ఉంది. హైరెస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 14 మీద వస్తుంది. iOS 14 మీద వస్తుంది. 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 2 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తుంటున్నారు. IP64 రేటింగ్ కూడా ఉందన్నమాట. ఇక మిగతా అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి కదా, అవి కూడా స్క్రీన్ మీద వస్తున్నా. దీనికి ఏంటంటే ఎక్స్ యాక్సిస్ లైనర్ మోటార్ కూడా ఉంది. ఇక మిగతా అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీటి ప్రైస్ చూసుకున్నట్లయితే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 39,999 రూపీస్ పెట్టారు. అంటే 40,000 రూపాయలు అయితే అక్కడ పెట్టడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ICICI క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తే 3,000 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వస్తుందంట. ఇక్కడ మీకు 3,000 సేవ్ అవుతుంది కాబట్టి 36,999 రూపీస్కి వస్తుంది. అంటే 37,000 మాత్రమే వస్తుంది. దీని సేల్ చూసుకుంటే 23 May వస్తుందంట అమెజాన్లో. కొనుక్కున్న వాళ్ళంటే కొనుక్కోవచ్చు. ఇక కలర్స్ కూడా చూసుకున్నట్లయితే లావా బ్లాక్ అలాగే స్నోవీ సిల్వర్ ఈ రెండు కలర్స్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇక ఈ మొబైల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. ఇంకా ఇన్స్టాగ్రామ్ స్కానర్ ఇస్తా. ఇక్కడ ఒకసారి మీరు స్కాన్ చేస్తే మన అకౌంట్ని ఫాలో చేయండి. మన ఛానల్కి ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమండ్ సిటీ 8200 ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్.